టిప్స్. ఈరోజు నేను నా హెయిర్ ఆయిల్ రొటీన్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నా హెయిర్ ఆయిల్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతానో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను పార్షూట్ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది లైక్ బేస్ ఆయిల్ కదా, ఎలాంటి ఆయిల్స్ మనము యాడ్ చేసుకున్నా బేస్ ఆయిల్ లాగా పార్షూట్ ఆయిల్ మనం యూజ్ చేయాలి. పార్షూట్ ఆయిల్ అనేది మనకి హెయిర్కి చాలా మంచిది, లైక్ ఇది సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది అండ్ హెయిర్ని లాంగ్గా చేస్తుంది, థిక్గా చేస్తుంది అండ్ ఫాస్ట్ గ్రోత్ కూడా ఉంటుంది హెయిర్కి. ఇది డీప్ కండిషనింగ్ కూడా చేస్తుంది హెయిర్కి. సో నేను నాకు కావాల్సినంత నేను ఈ ఆయిల్ తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత మీరు, అంటే లైక్ చిన్న హెయిర్ అంటే కొంచెం తీసుకోవచ్చు, లాంగ్ హెయిర్ అంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సెకండ్ నేను వచ్చేసి ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది ఆలివ్ ఆయిల్ చాలా మంచిది హెయిర్స్కి, హెయిర్ రీగ్రోత్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. స్ప్రిటెన్స్ కూడా పోతుంది, అంటే యూస్ చేయంగా స్ప్రిటెన్స్ కూడా తగ్గిపోతుంది, హెయిర్ని స్మూత్ అండ్ సాఫ్ట్గా కూడా చేస్తుంది, హెయిర్ రీగ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో నేను ఇది నా సెకండ్ ఇంగ్రీడియంట్గా ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ లెంత్ కూడా, అంటే లైక్ హెయిర్ లాంగ్గా కూడా అవుతుంది విత్ ఇన్ ఫ్యూ డేస్, లైక్ అంటే లైక్ మనము ఎలా యూజ్ చేస్తామో దాన్ని బట్టి త్వరగా హెయిర్ లాంగ్ అనేది అవుతుంది అన్నమాట. సో ఇది ఈ ఆయిల్ నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ కోకోనట్ ఆయిల్లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేస్తాను. ఇది నా సెకండ్ ఆయిల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ కూడా హెయిర్కి చాలా మంచిది, మన హెయిర్ని సిల్క్ అండ్ షైనీగా చేస్తుంది. ఈ మాన్సూన్లో ఆల్మండ్ ఆయిల్ మన హెయిర్కి చాలా హెల్ప్ అవుతుందండి. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేస్తే చాలా మంచిది. ఫ్రిజీ హెయిర్, డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట, వాళ్ళ హెయిర్ని సిల్క్ అండ్ షైనీగా చేస్తుంది. అంతేకాకుండా ఇది మన స్కాల్ప్ని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది, స్ప్రిటెన్స్ తగ్గుతుంది, డాండ్రఫ్ కూడా తగ్గుతుంది, హెయిర్ లాస్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మనకి స్కాల్ప్లో ఇరిటేషన్ ఏమైనా ఉంటే ఇది యూజ్ చేయడం వల్ల ఆ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది అండ్ అదే కాకుండా హెయిర్ని చాలా స్ట్రాంగ్గా కూడా చేస్తుంది, థిక్ అండ్ స్ట్రాంగ్గా కూడా చేస్తుంది. సో ఈ ఆల్మండ్ ఆయిల్ మన హెయిర్కి చాలా మంచిది అన్నమాట. నేను ఇది 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేస్తాను. యాడ్ చేసేసి నేను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. సో నా నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ అన్నమాట. ఇది మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ చాలా మంచిది హెయిర్కి. ఇది కొంతమందికి పడదు అని అంటారన్నమాట. ఐ డోంట్ నో వై ఇది అందరికీ పడుతుందని నాకు అనిపిస్తుంది, బట్ కొంతమందికి పడదు అని వాళ్ళకి ఖచ్చితంగా తెలిసినప్పుడు యూజ్ చేయకపోవడమే బెస్ట్ అన్నమాట. సో ఇది చాలా మంచిది హెయిర్కి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన హెయిర్ ఫజిల్స్లో ఏమన్నా డ్యామేజ్ అయితే ఇది రిపేర్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇది హెయిర్ రీగ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది, మన హెయిర్ని హెల్దీగా కూడా ఉంచుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ డైరెక్ట్గా యూజ్ చేయకూడదు, ఏదైనా ఆయిల్లో మనం యాడ్ చేసుకొని యూజ్ చేయాలి. సో నేను ఇందులో యాడ్ చేసేది యూజ్ చేస్తాను. నాకైతే నా హెయిర్కి 1 క్యాప్సూల్ సరిపోతుంది. మీ హెయిర్కి ఎంత కావాలో అంత మీరు యూజ్ చేసుకోవచ్చు, ఒకటైతే సరిపోతుంది నాకు తెలిసి. సో నేను ఇది కట్ చేసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. సో విటమిన్ ఈ వల్ల మన హెయిర్కి చాలా యూజెస్ ఉంది. మీరు ఇది యూజ్ చేయడం వల్ల మీ హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటుందన్నమాట. సో ఇది అవాయిడ్ చేయకుండా ఇది కూడా యాడ్ చేస్తే మన హెయిర్ ఆయిల్లో చాలా మంచిది. సో నేను యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇది నా హెయిర్ ఆయిల్ అన్నమాట. నేను ఇది డైరెక్ట్గా అప్లై చేయకుండా లైక్ డబుల్ బాయిల్ చేస్తాను అన్నమాట, అంటే
నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో అది కూడా. సో ఇది నా హెయిర్ ఆయిల్, డైరెక్ట్గా అప్లై చేయదండి, లైట్గా బాయిల్ చేసి హీట్ చేసి అప్లై చేయాలన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను డబుల్ బాయిల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇది ఏం లేదండి, జస్ట్ ఒక బౌల్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని అందులో వాటర్ పోయాలన్నమాట. అది ఆ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఈ మన ఆయిల్ ఉంది కదా ఆ చిన్న బౌల్ అనేది దీనిలో పెట్టాలన్నమాట. లైక్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో మనము ఆ డైరెక్ట్గా అలాంటి కూల్ ఆయిల్ అప్లై చేయకుండా లైట్గా హీట్ చేసేసి అది వార్మ్ అయిన తర్వాత మనము ఆయిల్కి అప్లై చేయాలన్నమాట. సో అలా చేస్తేనే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. సో నేను ఆ చిన్న బౌల్ ఇందులో పెట్టానన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా స్లోగా హీట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది మన హెయిర్కి. సో ఇది హీట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఎలా అప్లై చేయాలో, నేను ఎలా అప్లై చేసుకుంటానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ హెయిర్ ఆయిల్ని నా హెయిర్కి అప్లై చేస్తున్నాను. అప్లై చేసే ముందు ఈ కోమ్ హెల్ప్తో నా హెయిర్ని రెండు పార్టీషన్స్గా డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేశాక నా హెయిర్కున్న చిక్ అంతా తీసేస్తున్నాను. ముందుగా ఇలా హెయిర్ అంతా దూకొని చిక్ అంతా తీసేసుకోవాలి. ఇలాంటి వైడ్ కోమ్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఎలాంటి డ్యామేజ్ అవ్వదు, ప్లస్ చిక్కు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. డివైడ్ చేశాక చిక్కు తీసాక నేను ఈ ఆయిల్ని అప్లై చేస్తున్నాను. నా ఫింగర్స్ హెల్ప్తో నేను ఆయిల్ని అప్లై చేస్తున్నాను అన్నమాట. హెయిర్ అంతా ఈవెన్గా అప్లై చేయాలి. మన స్కాల్ప్ కూడా బాగా ఆయిల్ అంటేలాగా అప్లై చేసుకోవాలి. సో నేను నా స్కాల్ప్కి నా హెయిర్కి అంతా ఈవెన్గా నేను ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు. ఇందులో నేను యూజ్ చేసిన ఆయిల్స్ అంతా చాలా మంచి ఆయిల్స్ కాబట్టి మీ హెయిర్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని అనుకుంటున్నాను. నేను ఇలా ఆయిల్ అంతా నా స్కాల్ప్కి అప్లై చేస్తూ ఉన్నాను స్లోగా. స్కాల్ప్ అంతా అప్లై చేశాక మిగతా హెయిర్స్ అంతా ఆయిల్ అప్లై చేయాలి. నేను నా హెయిర్ మొత్తాన్ని ఆయిల్తో అప్లై చేస్తున్నాను. హెయిర్ ఎండ్స్ కూడా బాగా ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఇలా మీరు వీక్లీ ట్వైస్ అప్లై చేస్తూ ఉంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే నేను యూజ్ చేసిన ఆయిల్స్ అంతా చాలా మంచి ఆయిల్స్ మన హెయిర్కి. సో ఎండ్స్ కూడా బాగా అప్లై చేయాలి ఆయిల్స్. సో నేను అంతా అప్లై చేసేసాను. మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలా చేయడం వల్ల త్వరగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతుంది అన్నమాట. లైక్ హెయిర్ ప్రాబ్లమ్స్ డాండ్రఫ్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, మనకి హెయిర్ రీగ్రోత్ కావాలన్నా కూడా, హెయిర్ లైక్ థిక్ స్ట్రాంగ్ హెల్దీ కావాలన్నా కూడా మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఈ ఆయిల్ ట్రై చేయొచ్చు అన్నమాట. నేను అప్లై చేశాక లైట్గా నా స్కాల్ప్ అంతా నేను మసాజ్ చేస్తానన్నమాట. మసాజ్ చేయడం వల్ల మన స్కాల్ప్కి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. నేను కొద్దిసేపు ఇలా మసాజ్ చేస్తున్నాను నా ఫింగర్స్తో. స్లోగా మసాజ్ చేస్తున్నాను స్కాల్ప్ అంతా. వీక్లీ ట్వైస్ ఇలా చేస్తే మనకి చాలా మంచిది మన హెయిర్కి. తర్వాత నేను ఒక కోమ్ తీసుకొని లైట్గా కోమ్ చేస్తున్నాను.
ఇప్పుడే ఆయిల్ పెట్టాం కాబట్టి ఎక్కువగా హార్ష్ గా కోమ్ చేయకూడదు, లైట్ గా కోమ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో నేను కోమ్ చేసుకున్న తర్వాత హెయిర్ అంతా ఇలా చేసుకుని ఒక క్లిప్ పెట్టేసుకుంటున్నాను. ఇది నా ఆయిలింగ్ రొటీన్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.